పాలతో పొట్లకాయ కూర టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్పై బాండి పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిసెనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కరివేపాకు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 పావు స్పూన్ పసుపు వేసుకుందాం. పోపు మగ్గింది. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పొట్లకాయ ముక్కలను 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదా పొట్లకాయ ముక్కలు మగ్గినవి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని మళ్ళీ 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు చివరిగా ఒక చిన్న గ్లాసు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. కర్రీ ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే పొట్లకాయ పాలకూర రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.